సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు స్థాన చలనం అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీ అంటే దాదాపు ఆరేడు రాష్ట్రాల్లో ఈ బదిలీ అనేది జరిగింది ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక పక్క తెలంగాణ మరోపక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల మార్పుతో ఇప్పుడు అసలు ఏం జరిగింది ప్రధాన న్యాయమూర్తుల మార్పు అనేది కొలీజియం సర్వసాధారణంగా తీసుకున్న నిర్ణయమేనా కాదనే దాని మీదే ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని అంచనాలు తెర మీదకి వస్తున్నాయి గత కొద్ది రోజుల క్రితం ఏ ముఖ్యమంత్రి చేయని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక లేఖ రాయడం అది కూడా హైకోర్టు న్యాయమూర్తుల మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయని ఫిర్యాదు అనమాట అంటే ఆ లేఖ ఎప్పుడైతే సంచలనం రేపిందో దాని మీద వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విషయంలో కూడా ఇప్పటివరకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా విచారణ చేపట్టకపోవడం అసలు ఒక ప్రధాన న్యాయమూర్తుల మీద సుప్రీంకోర్టుకి లేఖ రాయడం పూర్తిగా అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది అని చెప్పి కొంతమంది సీనియర్ న్యాయవాదులు పిటిషన్లు వేసినా సరే ఆ పిటిషన్ల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదంటే నిరాకరించ కుడా అలా వదిలేయడు అసలు ఏంటి అనే దాని మీదే గత కొద్ది రోజులుగా చర్చ మొదలవుతోంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సడన్ గా హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న మహేశ్వరి స్థానంలో ఇప్పుడు గోస్వామి అంటే అరు అరుణ్ గోస్వామి రావడం ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చకు తెరలేపింది అంటే గతంలో అక్టోబర్ పంతొమ్మిదో తేదీన మహేశ్వరి ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి మొదట్లో విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలు మొదలు పెడితే వరుసగా తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నియామకానికి సంబంధించి లేదంటే పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఆయన్ని తొలగించిన నేపథ్యంలో ప్రతి విషయంలో కూడా హైకోర్టు నుంచి చొక్కెదురవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి మార్పు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనం రేకెత్తించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక నుంచి హైకోర్టు ద్వారా ఎదురయ్యే ఇబ్బందులు ఏమన్నా తప్పే అవకాశం ఉంటుందా కొత్త చీఫ్ జస్టిస్ రాకతో హైకోర్టుకు సంబంధించి లేదంటే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పటికే ఉన్న పిటిషన్ల నేపథ్యంలో ఎటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది ఎటువంటి తీర్పులు వచ్చే అవకాశం ఉంటాయి చాలా వరకు పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా అది క్లియర్ అయిపోతాయా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా తన మీదకి వస్తున్న ఒక చర్చ మరి చూడాలి ఫైనల్గా ఏం జరుగుతోంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మార్పుతో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు ఎటువంటి మార్పులు వస్తాయనేది వేచూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి